ఏమో నాకైతే ఒకటే అనిపిస్తుంది బ్రదర్, నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మరో కేఏ పాల్ జగన్ అవుతానని నాకైతే అనిపిస్తుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవడం అనే బుక్ కాదు కదా, ఇంకా టైం ఉంది. బట్ ఇప్పుడు వరకు చేసింది అయితే సంతృప్తికరంగానే ఉంది. ఏపీ ప్రజలందరూ బాగానే ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్ అనేవి జరుగుతూనే ఉంటాయి, ఇంకా దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. బట్ పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు బెస్ట్ ఇస్తున్నారని మాత్రం వాస్తవం. కానీ కూటకు వచ్చినాక ల్యాండ్ ఆర్డర్ తప్పిపోయింది, ఏపీలో హత్యలు కానీ రేపు జరుగుతున్నాయని అంటున్నారు. బట్ అనేవి జరుగుతాయి, ఎక్కడ ఆ ప్రభుత్వంలో జరగలేదు. ఆ ప్రభుత్వం మా ఊర్లోనే నేను కల్లారా చూడడం జరిగింది. దారుణమైన, దాదాపు మీరు నమ్ముతారో నమ్మరో కానీ దాదాపు ఒకే ఇయర్లో 50 307 కేసులు, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి. అది ఎవరు, వాళ్ళు కొట్టి వాళ్ళే పెట్టారు. మళ్ళీ అపోజిషన్ అంటే వైసీపీ వాళ్ళు మాకు కొట్టారని పెట్టారు, కానీ తల పగిలింది అప్పుడు టీడీపీ వాళ్ళకి. సో అవి ఎప్పుడూ కామన్, అంతకు ముందులో వాళ్ళు రెచ్చగొట్టారు. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా చూపిస్తున్నారు. బట్ వీళ్ళు చెప్పింది అయితే 100% స్ట్రైట్గా చెప్పారు కదా, మీరు అలాంటివి ఏమీ చేయొద్దు అని. కానీ అప్పుడు ఆయన సపోర్ట్ చేస్తూ ఉండే అది తెలుసు, కానీ 5 సంవత్సరాలు అయింది కదా, మర్చిపోయి ఉంటారు. మనం చిన్న విషయాలకే చాలా స్పందిస్తుంటాం, కానీ ఏదో పెద్ద జరిగినప్పటికీ పక్కన పడేస్తుంటాం. మనకున్న నాన్ సెన్స్ అది. అసలు పవన్ కళ్యాణ్ అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు, ఒక అమ్మాయిని కూడా పోలీసు వాళ్ళ సహాయం తీసుకొచ్చారు. సో జగన్ అలా ఎందుకు చేయలేకపోయారు, పవన్ కళ్యాణ్ ఎలా చేశారు? అంటే ఆయనకి ఎంతసేపు మనం పథకాలు ఇచ్చేస్తామా, లేకపోతే మనం ఎవరైతే నాకు పొగుడతారా, ఎవరైతే బాగా బూతులు తిడతారా వాళ్ళనే మంత్రులుగా తీసుకుందాం, వాళ్ళనే కొనసాగిద్దాం అనే దీని మీద ఉంది తప్ప, అసలు రాజ్యాంగ వ్యవస్థ అంటే ఏంటి, అసలు రాష్ట్రానికి ఉండవలసిన హక్కులేంటి, మన హక్కులేంటి, కేంద్రం మనకు రావాల్సిన నిధులేంటి, కేంద్రం యొక్క హక్కులేంటి, ఇలాంటివి అన్ని విషయాలు కంప్లీట్గా తెలిసినప్పుడు ఇలాంటివన్నీ చేయగలరు. ల్యాండ్ ఆర్డర్ అనేది మనం అనవసరమైన విషయాలకు ఉపయోగించుకుంటే దానికి నిదర్శనం అది. సరిగ్గా సక్రమంగా వినియోగించుకుంటే, ఆయన హోంశాఖ కూడా కాదు అయినప్పటికీ, ఆయన తీసుకున్న ఎన్విరాన్మెంట్లు అలాంటి ఇరిగేషన్ అలాంటి శాఖలు అయినప్పటికీ కూడా హోంశాఖ చేయాల్సిన పనులు కూడా ఆయన చేస్తున్నారంటే మెచ్చుకోదగ్గ విషయం. ఏదైనా విషయ పరిజ్ఞానం ఉండాలండి రాజ్యాంగం మీద, ఒక సీఎం కావని ఎవరు కావని. సార్ ఇప్పుడు జగన్ పులివెందులూరు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేద్దని ట్రై చేస్తున్నారు. అక్కడైతే మాత్రం అవకాశం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు, అక్కడ ఉన్నది వీళ్ళే కదా. ఆయన అక్కడికి వెళ్లకుండా అలాగే రాజీనామా చేస్తే ఇంట్లో కూర్చోవడం బెటరు. అవన్నీ నాన్ సెన్స్. అసలు ఒకవేళ రూమర్స్ అయ్యి ఉండొచ్చు, బట్ ఒకవేళ నిజంగా చేసినా సరే అంతకన్నా వెరితనం ఇంకోటి ఉండదు. ఏమో నాకైతే ఒకటే అనిపిస్తుంది బ్రదర్, నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మరో కేఏ పాల్ జగన్ అవుతానని నాకైతే అనిపిస్తుంది. అది 100% అది. నెక్స్ట్ బీజేపీ జనసేన ఒకటిగా, టీడీపీ ఒకటిగా ఉంటాయి, అవే రెండు ప్రధాన పార్టీలుగా ఉంటాయి. దీని పని అయిపోయింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కూడా పడ్డారు కదా 23 నుంచి మళ్ళీ లేచారు కదా అని మీరు అనొచ్చు. బట్ వీళ్ళు లేవడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే వీళ్ళు పనిచేశారు, అంతకు ముందలా ఇలాంటి పిచ్చి ఆలోచనలు తీసుకోలేదు. 5 మంది ఉప ముఖ్యమంత్రులను పెట్టడం, రాజధాని ఎక్కడికో 3 రాజధానులు అన్నం, అసలు ఎక్కడ కనీయుని ఎరగని రకమైన డిసిషన్స్ అవి. సో వాళ్ళు లేచారంటే వాళ్ళు స్ట్రైట్ రూట్ని తీసుకున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ సపోర్టు, అవతల బీజేపీ సపోర్ట్ ఉంది. ఈయనతో ఎవరు కలిసే పరిస్థితి లేరు, ఈయన పిచ్చి ఆలోచనలకి ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంకా చాలా కష్టం. ఇంకొక ఏపాలు అయితే ఆయన అవుతాడని నాకు గట్టి నమ్మకం.